అంటే నేను అంటుంది మనం రిస్క్ తీసుకోవద్దు, కరెక్టే. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకో. ఎందుకు తీసుకో? క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎందుకు తీసుకో? క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే ఏంది? జాబ్ చేయి, చెయ్యొద్దని అనలేదు, జాబ్ రాంగ్ అని అనలేదు. మిడిల్ క్లాస్ వాళ్ళకు మొట్టమొదటి వరం జాబ్, లేకపోతే పెన్లేడ అవుతుంది మనకు, పిల్లనే ఓడిస్తాడు. నేను ఫస్ట్లో ఏమనుకున్నా తెలుసా, టీసీఎస్లో జాబు 15 లక్ష రూపాయలు శాలరీ చూడ్డానికి ఓ మాదిరిగా ఉంటామని ప్రతి ఒక్కడు అనుకుంటాడు, అనుకోకపోతే వాడు బతకనే బతకడు. సో అందంగా ఉన్నా ఏముంది వానికే ఫీలింగ్, నాకు కూడా ఉండే. ఉన్నాక పెళ్లి చూపులు స్టార్ట్ అయినాయి. ఫస్ట్ పెళ్లి చూపులు పిల్ల రిజెక్ట్ చేసింది, సెకండ్ పెళ్లి చూపులు పిల్ల రిజెక్ట్. కొన్ని రోజులు కాగానే ఫ్రెండ్స్ అడుగుతారు, పెళ్ళి అయితలేదు అడగదురా, పిల్లనే వాడు ఇస్తలేడు అడగదురా. నాకు అప్పుడు దేవుణ్ణి ఏమన్నాం, లాస్ట్కి 5-6 పెళ్లి చూపులు అయినాక ఓ రోజు సాటుకు వచ్చి దేవుణ్ణి మొక్కుకున్నా, ఒక్క ఆడపిల్ల నీ పీడబోతుంది.